వెల్కమ్ టు దాసరి స్టూడియో. ఈరోజు మనం బెండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఓ ప్యాన్ తీసుకొని దానిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే బెండకాయ ముక్కల్ని ఈ రెండింటిని వేసుకొని వీటిలో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేంతవరకు అలాగే ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీదే వీటిని దోరగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగేటప్పుడే ఇందులో మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా వేగనివ్వాలి. ఇవన్నీ వేగాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ పాటు చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకున్నాము. బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని వీటిల్లో ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. బెండకాయ పచ్చడి వేడివేడి అన్నము, నెయ్యి ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా. బెండకాయ పచ్చడి మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.